రాబోతారాలు గర్వపడే విధంగా కొండవీడు కోట ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు తెలిపారు. ఈరోజు గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో కొండవీడు కోట ఉత్సవాలపై సమీక్షించారు. కొండవీడు కోట ఉత్సవాలను ఫిబ్రవరి 9-10 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు కొండవీడు కోట అభివృద్ధికి 87 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 700 సంవత్సరాలు చరిత్ర కలిగిన కొండవీడు కోట విశేషాలు అందరికీ తెలిసే విధంగా మంచి పర్యాటక ప్రాంతంగా కొండవీడును అభివృద్ధి చేస్తున్నామన్నారు. హార్స్ రైడింగ్, క్యామల్ రైడింగ్, సినీ సంగీత విభావరి ఉంటాయన్నారు. కొండ మీద కొన్ని, కొండ కింద కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోవు తరాలు గర్వపడే విధంగా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రాంతం రాబోవు రోజుల్లో మంచి టూరిజం స్పాట్గా మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా కూడా మిగిలిపోయినటువంటి రోడ్లు కానీ, ఫెస్టివల్ కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ కానీ, కొండ మీద ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటిది 3 చెరువులు, ఎక్కడా లేనటువంటి 3 చెరువులు ఉన్నాయి. వెదుళ్ళ చెరువు, పుట్టాలమ్మ చెరువు, 3 చెరువులు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండవు 3 చెరువులు. కొండ మీద దాదాపు 20 ఎకరాలు పైబడి ఉన్నటువంటి కొండవీటి కోటలో 3 చెరువులు ఉన్నాయి. అదేగాక రెడ్డిరాజుల పరిపాలన కాలం నాటి ఏదైతే ఉన్నాయో మాన్యుమెంట్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేస్తూ ఉన్నాం. దీనికి తోడు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, శివాలయము, మసీదు ఇవన్నీ కూడా రెనోవేషన్ జరుగుతూ ఉన్నాయి. 9-10 ఫెస్టివల్ నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ఫెస్టివల్ కూడా 3 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటికి 87 కోట్ల రూపాయలు కొండవీటి కోట అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ప్రత్యేకించి మా రాఘవరావు గారు ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఘాట్ రోడ్డుకు కానీ తర్వాత గ్రామంలోకి వెళ్లకుండా డైరెక్ట్గా పోర్టుకు వెళ్ళేటువంటి దానికి సుమారు 45 కోట్ల రూపాయలు సిద్ధారాఘవరావు గారు ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దీన్ని కేటాయించారు. తర్వాత పైన ఒక 600 మీటర్స్కి 12 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. స్టెప్స్తో పాటు కోట నుంచి అప్రోచ్కి కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మొత్తం ఓల్డ్ మాన్యుమెంట్స్ అన్నీ రెనోవేట్ చేసేటువంటి దానికి 19 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. కనుక ఏంటంటే ఇప్పటికి 87 కోట్ల రూపాయలు ఈ కొండవీటి కోట అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు కానీ మా సిద్ధారాఘవరావు గారు కానీ దఫాల వారీగా రిలీజ్ చేశారు. టూరిజం నుంచి కూడా అఖిల ప్రియ గారు ఈరోజు రావాల్సి ఉంది, బట్ వర్షం పడినందువలన కర్నూలులోనే ఆగిపోవడం జరిగింది. దీనికి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మా సిద్ధారాఘవరావు గారితో పాటు రిజ్వీ గారు పిసిసిఎఫ్, ఇటు వాణిమోహన్ గారు మన ఆర్కియాలజీ కమిషనర్ గారు వారందరూ కూడా రావటం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేశారు. 2 రోజులు కూడా మేము కొండవీడు ఫెస్టివల్ని ఒక అమరావతి రాజధానిలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. ముఖ్యంగా కొండవీటి పోర్ట్ సంబంధించి సెలబ్రేషన్స్ 9-10 డేట్స్లో జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎకో టూరిజం ప్రాజెక్ట్ నగరవనం కింద ఆల్రెడీ 2 క్రోర్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. దీంట్లో 18 ఐటమ్స్ మొత్తం కూడా దీంట్లో తీసుకుని అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి 75 హెక్టార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆల్రెడీ పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే పుల్లారావు గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఇది కొండవీటి పోర్ట్ వచ్చేటప్పటికి ప్రపంచ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఒక టూరిజం స్పాట్ కాబోతూ ఉంది. దానికి తగిన రీతిలో ఈరోజు అన్ని డెవలప్మెంట్స్ కూడా అన్నీ ఈరోజు ఘాట్ రోడ్ కానీ, అదేవిధంగా అక్కడ కావాల్సిన రినోవేషన్ ఆఫ్ టెంపుల్స్ కానీ, రినోవేషన్ ఆఫ్ పాండ్స్ కానీ, ఇవన్నీ కూడా 1 బై 1 చేసుకుంటూ ముందుకు పోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఒక ఆంధ్రప్రదేశ్గా కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆకర్షించే పద్ధతిలో ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ దీన్ని కూడా అన్నీ కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా కూడా ఈ కొండవీటి పోర్ట్ జరగబోయే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే మా డిపార్ట్మెంట్ నుంచి ఇంకా కూడా ఏదక్కడ
ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా రెక్టిఫై చేస్తాం, తప్పకుండా పూర్తి కోఆపరేట్ చేద్దామని తెలియపరుస్తూ, అదేవిధంగా ఇది ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు టూరిజం బాగా అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతో వారు ముందుకెళ్తున్నారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా సహకరించి ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.